విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే ఇంటింటికి ప్రచారము మరియు సచివాలయాల శిబిరాలపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ఎస్ కోట మండలం శివరామరాజుపేట రోడ్లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు మేలు జరిగి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కావాలంటే మళ్లీ జగనన్నే సీఎం కావాలని, పేదలు బడుగువర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అది జగనన్న ఘనత, జగనన్నదని అభివృద్ధి కావాలంటే మళ్లీ జగనన్నే సీఎం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ వేచనపు చినరాము నాయుడు మరియ ఎక్స్ ఎమ్మెల్యే శోభ, హైమవతి మండలంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు అక్టోబర్ 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యబోయే ఆంధ్రాకి జగనన్నే కావాలి అనే క్యాంపెయిన్ ప్రోగ్రాం శృంగవరపుకోట నియోజకవర్గంలో విజయవంతంగా చేయటం కోసం అని చెప్పి ప్రతి మండలంలో కూడా మా జేసీఎస్ వ్యవస్థ, అంటే జేసీఎస్ సచివాలయ కన్వీనర్లు, ఆ సచివాలయ పరిధిలో ఉన్న గృహసారథులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిపికట్టుగా కార్యక్రమం చేయాలని వారందరినీ కూడా మండల వారీగా మీటింగ్ పెడతా ఉన్నాం. అయితే 11వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి ముందు 9వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్యమైన నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇలాగా ఒక 4000 మంది దాకా అమరావతికి పిలిచి అక్కడ మీటింగ్ పెడుతున్నారు. కాబట్టి ఆ మీటింగ్కి వెళ్ళడానికి 8వ తారీఖున మేమందరం చిన్న సన్నాహం అవుతున్నాం. సో అంటే ఇంకెక్కువ రోజులు లేదు, 2-3 రోజులే ఉందని ఈ తక్కువ టైంలోనే అన్ని మండలాలు పూర్తి చేయాలని ఈరోజు శృంగవరపుకోట, ఎల్కోట మండలాల జేసీఎస్ కన్వీనర్ని, గృహసారులని, ఆ మండల నాయకులను అందరూ పిలవడం జరిగింది. అయితే 5 సంవత్సరాల్లో మన శృంగవరపుకోట నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది. 50,000 నుంచి 10 లక్షల దాకా అందుకున్న సాయం పొందిన కుటుంబాలు ఉన్నాయి, ఇంకా దానికంటే ఎక్కువ అందుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఎస్కోట మేజర్ పంచాయతీలో అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సైట్ విలువే 7-7 లక్షలు అంటున్నారు. దాంతోపాటు ఆ స్కీము ప్లస్ వాళ్ళకు అందిన పథకాలు 12-13 లక్షలు కూడా. సో అయితే ఇన్ని పథకాలు అందుకుని ఇది జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే నాకు ఆ ఇల్లే ఉండేది కాదే, నాకు ఈరోజు ఈ పథకమే ఉండేది కాదే అనే విషయం వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి తెలియజేస్తే ఖచ్చితంగా జగనన్నే